ప్రభోయిన యేసు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు మీ అందరికీ వందనాలు రండి ప్రార్థన చేసుకొని ఇదైన వాక్యాన్ని ధ్యానించుకుందాం మమ్మలు మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి మీ ఘనమైన నామముకు స్థుతులు 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 స్తోత్రాలు ఈరోజున ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ బిడలందరితో కూడా మీరు మాట్లాడండి వినుట వలన విశ్వాసము కలుగునున్నట్లు అందరి హృదయములను ఎరిగిన దేవుడవు మాతో అందరితో సూటిగా మాట్లాడమని రెండంచుల ఎటువంటి కడ్గుమ కంటే వాడగలిగని వాక్యమును మీరే బయలుపరచమని మహిమా స్వరూపి అయిన యేసునామములో ప్రార్థించి వేడుచున్న తండ్రి ఆ మేన్ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుంచి మార్కు సువార్త ఆరవ అధ్యాయం నలభై ఎనిమిది నుండి యాభై వచ్చిన వరకు మనము చూసినట్లయితే మార్కు వార్త ఆరవ అధ్యాయం నలభై ఎనిమిది నుండి యాభై వచ్చిన వరకు అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను ప్రభు ఈ లోకములో మూడున్నర సంవత్సర కాలం శరీరధారిగా తన శిష్యులు పన్నెండు మందితో కలిసి ఆయన సువార్త ప్రకటించుచు అనుదినము అనేకమైన అద్భుత కార్యములు సూచ్యక్రియలు జరిగించుచు ఆయన మన మధ్యలో నివసించాడు ఆయన నివసించినటువంటి ఆ శ్రేష్టమైన కాలమును మనము ఎంతగానో ఆ కాలమును బట్టి మనము జ్ఞానము పొందుకోవచ్చు ఆయన ఏం చేశాడు ఆ రోజున అదే ప్రపంచంలో ఈ తరములలో కూడా నెరవేరుతూ ఉన్నది ఇప్పటికీ ఆయన అదే చేస్తున్నాడని మనము నమ్మాలి ఎందుకంటే ఆయన బోత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నవాడు గనుకనే ఆయనను మనము జ్ఞానమునకు మూలమైనటువంటి యేసు ప్రభుని మనము గ్రహించాలి ఆయనలో జరిగిన కార్యములన్నీ కూడా ముందున్నటువంటి తరాలకు ముందుగానే సూచనప్రాయముగా ప్రతి కార్యములు కూడా ఆయన తన శిష్యులతో కలిసి చేశాడు నిమిత్తము ఆ రోజున యేసు ప్రభు బలవంతంగా తన శిష్యులను ఆ యొక్క అద్దరికి వెళ్ళమని బలవంతం చేశాడు నిమిత్తము ఆయన ఒక్కడే ఒంటరిగా మెట్ట మీద ఉండిపోయాడు ప్రార్థన చేస్తూ ఇంచుమించు నాలుగవ జామం వరకు అక్కడే ఎందుకు నిలబడ్డాడు అని మనం చూస్తే యేసు ప్రభు ఈ భూమి మీద తాను చేసినవన్నీ కూడా ముగించుకొని పరలోకానికి ఆరోహణుడై తాను ఒక్కడే ఒంటరిగా తండ్రితో కూడా ఉంటూ అక్కడ నుండి మనలను ఈ భూమి మీద నడిపిస్తూ ఉన్నాడు మనము నడిపించుటలో మనము ఏ విషయములలో మనం కష్టపడుతున్నాం మనము ఏ ఏ విషయములలో మనము తొందరపడుతున్నాం అవన్నీ కూడా ఆయన అక్కడ నుండి గమనిస్తున్నాడు ఈనాడు మనం చూసినట్లయితే శిష్యులు ఆ రోజున ఏ విధంగా గాలి ఎదురైనందున మిక్కిలి కష్టపడుతూ వచ్చారో ఆ విధముగానే ఈ ప్రపంచంలో ఒక్కొక్క సందర్భములో ఒక్కొక్క రకమైన గాలి ఒక్కొక్క రకమైనటువంటి ఆ యొక్క మార్పులు జరగడం వలన మనము కూడా అనేక కష్టాలను ఎదుర్కొంటూ వచ్చాం గడిచిన కాలం అంతా కూడా కరోనా వైరస్ అది కూడా గాలిలో సోకేటువంటి వ్యాధి అది ఎదురైనందున మన ప్రయాణము అంత సజావుగా సాగకపోగా మరి ఎంతగానో అది నిలబడిపోయింది సంవత్సరాలే ముందుకు మనము వెనకన ఉండిపోయామని భావించాలి అయితే ఏ ఏ విషయాలలో వెనకబడ్డాం ఏ ఏ విషయాలలో మనం ముందుకు వెళ్ళగలిగాం అన్న విషయాలను మనం చూస్తే యేసు ప్రభు అయితే ఆయన సంవత్సరం నుండి సంవత్సరములకు మనలను దాటించేటువంటి కాపరి మన తోడుగా ఉండేటువంటి దేవుడు ఆయన అయితే ప్రతి సంవత్సరము మన తోడుగా వచ్చి ఆది నుండి అంతం వరకు మొదటి నుంచి కడపటి వరకు ఆయనే అల్ఫా ఒమేగా అయి మనల్ని నిత్యము నడిపిస్తున్నాడు గనక మనమైతే ప్రతి సంవత్సరము అనుకున్న విధానములో యేసు ప్రభు మనలను తన చేపట్టుకుని దాటిస్తున్నాడు ఎందుకని మనము గమనించాలి మనము ఆయనను విడవక ఆయనతో కలిసి ఆయనతోనే మనం నివసిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే సంవత్సరములు గడిచిపోయిన సమయమంతా కూడా పోయిన తర్వాత లాస్ట్ మినిట్లో లాస్ట్ అవర్లో ఆయన చివరి దినములో కూడా అద్భుతం చేయగలడు ఈ రోజున నీవు సంవత్సరము గడిచిపోయింది ఏ అద్భుతము జరగలేదే మరి ఎన్నో కష్టాలు శ్రమలు అనుభవించాను ఎన్నో బాధలు నేను అనుభవిస్తున్నాను నాకు ఎవరు మరి ఆదుకుంటారు నన్ను ఎవరు పలకరిస్తారు నన్ను ఎవరు ధైర్యపరుస్తారు ఇన్ని శ్రమలలో నేను మరి నడిపించబడుతున్నాను నాకెవరు తోడుగా ఉంటారని ఒకవేళ నీవు కూడా కలవరపడి ఉండొచ్చు అయితే యేసు ప్రభు ఆయన నిన్ను పలకరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ సంవత్సరమంతి కూడా నీవు పడినటువంటి శ్రమలను కష్టాలను బాధలను చూచిన దేవుడు ఆయన గనక ఈ సంవత్సరం ముగింపులో నిన్ను పలకరించబోతున్నాడు ఏమని పలకరించబోతున్నాడంటే ఆ రోజున శిష్యులను పలకరించినట్లు ఇంచుమించు నాలుగవ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకునుడి నేనే భయపడుకుడి అని చెప్పాను ఎప్పుడైతే శిష్యులు ఇంతగా కలవరపడిపోతున్నారో శ్రమలో ఉన్నారో కష్టాలలో ఉన్నారో యేసు ప్రభు ఇక ఆగక తానే లేచి సముద్రం మీదనే నడుచు చూ వచ్చాడు ఈ లోకం అనే సముద్రములో ఈ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు మనం నడిపించబడుతూ వస్తున్నప్పుడు మనము ఏమి కష్టాలు ఏమేమి శ్రమలు అనుభవించామో కల్లారా చూచిన ప్రభు ఇప్పుడు లేచి మనతో ఆయన కలుసుకొని నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాలని లేచాడు బయలుదేరాడు ప్రయాణమై వస్తున్నాడు ఇప్పుడు ఆయన నీవు పలకరించాలి ఆయన నిన్ను పలకరించబోతున్నాడు ప్రభువా నీవే నాకు తోడుగా రముని నువ్వు పిలవాలి ఈ సంవత్సరం అంతా నేను కష్టాలు పడ్డానయ్యా ఈ సంవత్సరం అంతా నేను శ్రమలు అనుభవించాను మరి అయినప్పటికీ విశ్వాసంతో నీవు మమ్మలను దర్శిస్తావని ఎదురు చూస్తున్నాం నీ మాట మమ్మలను పలకరిస్తుందని నీ వాగ్దానము మమ్మలను ధైర్యపరుస్తుందని నీ వాక్ష్యమే మమ్మలను ఆదరిస్తుందని ఎదురు చూస్తున్నామయ్యా అని నీకనే నీవు ప్రభు సన్నిధిలో కనిపెట్టగలిగితే ఈ సమయము చాలా ప్రాముఖ్యమైనది మరి కనిపెట్టే సమయం ఎదురు చూచే సమయం నీ శ్రమలలో ఇక ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఒకవైపు ఆర్థిక సమస్యలు ఒకవైపు అనారోగ్య సమస్యలు ఒకవైపు కుటుంబంలో అసమాధానము అనేక రకములైన ఒత్తిడులు అనేకమైనటువంటి ఇబ్బందులు వీటన్నిటి మధ్యలో యేసు ప్రభు పలకరింపు కొరకు ఆయన యొక్క వాగ్దానము కొరకు ఆయన ఇచ్చే సందేశము కొరకు నీవు ఎదురు చూస్తున్నావా నీవు కనిపెట్టగలిగితే ఇదే మరి అనుకూల సమయం ప్రభు నిన్ను దర్శించి నీకు తగినటువంటి వాక్యము ఇచ్చి నూతన సంవత్సరానికి నూతనమైనటువంటి ధైర్యాన్ని నిరీక్షణను నిజమైనటువంటి ఆ యొక్క ఆనందాన్ని కలగచేసి నేను నడిపించటకు ఇది మిక్కిలి అనుకూల సమయం ప్రభు నిన్ను చూస్తున్న సమయం ప్రభు నిన్ను దర్శించబోయే సమయం కాబట్టి ఈ సమయంలో నీవు ఎంతైనా కనిపెట్టి ప్రార్థన చేయడం మంచిది ఎదురు చూచి బలం పొందుకోవడం మంచిది ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు సిగ్గుపరచబడరు ఆయన కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుకుంటారు కాబట్టి ఈరోజు చిన్న ప్రియమైన సహోదరి సహోదరుడ నీవు వ్యక్తిగతంగా ఆయన కొరకు కనిపెడుతున్నావా సంఘముగా నీవు కనిపెడుతున్నావా కుటుంబముగా కనిపెడుతున్నావా నేటి సమాజంలో మరి ముందున భవిష్యత్తు ఏమై ఉండబోతుందో దర్శనము కొరకు ప్రవచనము కొరకు వాక్యము దేవుడు ప్రత్యక్షత అనుగ్రహించడం కొరకు పరిశుద్ధుల యొక్క క్షేమము కొరకు మరి సంఘం యొక్క క్షేమం కొరకు సువార్త యొక్క వ్యాప్తి కొరకు దేశంలో నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు ఆయన ప్రణాళిక ఎవరి ద్వారా ఏ విధానములో ఏ విధముగా ఆయన ప్రణాళిక రాబోతుందో ఏ విధముగా ఆయన రక్షించబోతున్నాడో ఇవన్నీ కూడా ఎదురు చూడవలసిన విషయములే కనిపెట్టవలసిన విషయములే యేసు ప్రభు కనిపెడుతున్నాడు మెట్ట మీద ఒంటరిగా మరి నీవు లోకమనే శ్రమలలో కొట్టుమిట్టాడుతూ లోకముల ఎదురయ్యే కష్టాలను తలంచుకొనుచు వాటితో తనామునకలై మరి భవిష్యత్తును గురించిన ప్రభు చెత్తాన్ని గురించిన ప్రభు యొక్క రాకడను గురించిన ప్రభు యొక్క దర్శనాన్ని గురించిన మరి సంఘ దర్శనాన్ని గురించిన విషయాల మీద నీవు బహుశా ఆసక్తి లేకుండా ఉన్నట్లయితే ఈ సంవత్సరము కూడా ఆయన దాటిపోవాలనే ప్రయత్నం చేశాడంటే నీవు వెనకబడిపోయిన పరిస్థితుల్లో ఉంటావు కాబట్టి నీవు గనక లేదండి ఆయన చిత్తానుసారంగా నేను కూడా చింతిస్తాను ఆయన ఆలోచన చొప్పున నేను కూడా ఎదురు చూస్తాను ప్రభు వలే ప్రభు కొరకు నేను కూడా బ్రతుకుతాను ఆయన ఏం ఆలోచిస్తుంటాడో వాటిని నేను ఆలోచిస్తాను నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఆ తరువాత అది మొదలు కొన్ని సంవత్సరములన్నీ కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రభు యొక్క చిత్తం ఏమి జరగబోతున్నది ఆయన యొక్క ఆలోచనలు ఏమున్నాయి వీటి కొరకు నేను కూడా సంఘముతో కలిసి ప్రార్థనలో కనిపెడతాను సంఘం దర్శనం కొన కనపెడతానన్న ఆసక్తిని కనపరిస్తే యేసు ప్రభు నీతో కూడా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అడుగు పెట్టడమే కాదు ఆ సంవత్సరం అంతా నిన్ను చెయ్యి పట్టి మరి అది మొదలుకొని అనేక సంవత్సరముల వరకు మరి నీ జీవిత కాలం అంతా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఒకవేళ ఆయన గురించినటువంటి ఆలోచన మాని నీ వ్యక్తిగతమైన విషయాలను లోక సంబంధమైనటువంటి విచారాలను ఈ లోకములో ఉన్నటువంటి చింతలను మరి లౌకికమైన వాటి కొరకు ఎంతగానో నువ్వు ప్రయాసపడిపోతూ వాటి కొరకు మరి వెక్కసమగా ఆలోచిస్తూ వాటి మీద అతి ప్రేమ పెంచుకొని వాటిలో నీవు తనామునకలైపోతూ యేసుప్రభుని మర్చిపోయావంటే రెండు వేల ఇరవై రెండు కూడా నీవు మరిచిపోవలసి వస్తుంది అందులో కూడా నీవు ఏమి సాధించలేని పరిస్థితులు ఎదురవుతాయి అందులో కూడా ఈ కష్టాలు ఈ శ్రమలే కొనసాగబోయే పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి హెచ్చరిక మాత్రమే నీవు ఇప్పుడే ప్రభు యొక్క ఆలోచన చొప్పున ప్రభు చిత్తము చొప్పున ఆయన ఉద్దేశము చొప్పున ఆయన కొరకు ఎదురు చూడడం మంచిది అన్నాడు శిష్యులు ఎదురు చూడలేదు కానీ ఏసు ప్రభు బయలుదేరి లేచి నడిచి వచ్చేసాడు ఆయన వచ్చినా సరే వారు భూతమును తలంచారు కానీ యేసుప్రభును తలంచలేదు ఈ రోజుల్లో కూడా మరి సంవత్సరం ముగింపుకు వచ్చినా సరే అనేక రకములైనటువంటి భూతము లాంటి పరిస్థితులే మనకు తలంపుకొస్తాయి రకరకాలైనటువంటి వైరస్ల గురించిన మరి కరోనా వైరస్ ఒకటి వచ్చింది ఇప్పుడు ఆ తర్వాత డెల్టా వైరస్ అని వచ్చింది ఇప్పుడు ఒమిక్రాన్ అని ఒకటి వచ్చింది ఈ తలంపులతోనే నీవు యేసు ప్రభుని మర్చిపోయే పరిస్థితుల్లో ఉన్నావేమో వీటిలోనే తలంపులు మరి ఉండిపోయి అసలు ప్రభువు రాకడొకటి రాబోతుందన్న విషయాన్ని మర్చిపోతున్నావేమో ఆనాడు మరి సిద్ధపడి ఉండకపోతే విడవబడేటువంటి పరిస్థితులు ఉన్నాయని మర్చిపోతున్నావేమో ఆ దినమున గనక నీవు అజాగ్రత్తగా ఉన్నట్లయితే ఆ రోజున నిన్ను ఎవరూ కూడా రక్షించలేరన్న సంగతిని మరి యేసు ప్రభు రాకడలో ఆయన నిన్ను దర్శించబోతున్నప్పుడు ఒకవేళ సంఘములో ఉండకపోతే సంఘముతో కలిసి నువ్వు కనిపెట్టకపోతే ప్రార్థనలో ఉండకపోతే కనిపెట్టి ప్రార్థనలో ఉండకపోతే ఒకవేళ నీవు విడవబడే పరిస్థితుల్లో ఉన్నావేమో ఇవన్నీ నీవు ఈరోజున జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు నామంలో హెచ్చరిస్తున్నా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు ఒకటి ఆయన నిన్ను దర్శించడమా లేదా నిన్ను దాటిపోవడమా రెండే రెండు విషయాలు ఆయన ఎదుట మిగిలి ఉన్నాయి ఒకవేళ నిన్ను దర్శించాలంటే ఆయనని నీవు తప్పకుండా విశ్వసించాలి ఆయన కొరకు నీవు ఎదురు చూడాలి ఆయన నీ ఇంటిలోనికి ఆయనని యొక్క జీవితంలోనికి ఆయనని యొక్క ధోనిలోనికి చేర్చుకోవడానికి ఇష్టపడాలి లేదా ఇంకా నీవు నీ ఇంటిలోనికి రకరకాలైన లోకాన్ని చేర్చుకోవాలని లోక సంగతులతో నింపుకోవాలని లౌకిక వాదముతో నీవు నిండిపోవాలని కోరుకున్నట్లయితే ఈ సంవత్సరానికి కూడా నీవు కోల్పోయే పరిస్థితులు ప్రభుని ఆయన యొక్క మరి నడిపింపును ఆయన యొక్క సహవాసాన్ని ఆయన సన్నిధిని కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్త అలాగనే రోజున ఈ వాక్యం ఇచ్చిన ప్రేమే సహోదరుడ ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే వ్యవహాను స్వార్థ పదహారవ అధ్యాయము ముప్పై మూడవ నా నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీకు చెబుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను లోకములో మీరు ఉన్నంతకాలము మీకు శ్రమ కలుగుతుందని ప్రభు చెప్పాడు ఎందుకంటే యేసు ప్రభునందు మనకు సమాధానమే కలిగి ఉండాలి కానీ యేసు ప్రభునందు మనకు ఎప్పటికీ అవిశ్రాంతి అసమాధానము మరి నిట్టూర్పులు మనం ఎన్నడూ కలిగి ఉండకూడదు ముందుగానే చెప్తున్నాడు ఆయన లోకములో మీకు శ్రమ కాలుగను ఒకవేళ ఈ సంవత్సరం ముగింపులో నీవు శ్రమలు అనుభవిస్తున్నావేమో ఈ యొక్క సంవత్సరము ముగింపుకొచ్చేసరికి వచ్చేసరికి లేనిపోని కష్టాలు చుట్టుకుని ఉన్న పరిస్థితులు ఉన్నావేమో ధైర్యం తెచ్చుకో ప్రభు కూడా ఆయన మూడున్నర సంవత్సర కాలము అద్భుతమైన సేవ చేశాడు ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు సువార్తను ఆయన మరి సంపూర్ణంగా ప్రకటించాడు ఆయనకి ఇవ్వబడిన ప్రదేశంలో ప్రతి గ్రామాన్ని దర్శించాడు ప్రతి పట్టణాన్ని దర్శకు డు మరి అనేక మందిని రక్షణలో నడిపించాడు శిష్యులను సిద్ధపరిచాడు అయినా సరే ముగింపుకొచ్చేసరికి వచ్చేసరికి ఆయనకు శ్రమలు చుట్టుకున్నాయి ఆయన చుట్టూ శ్రమలే మిగిలిపోయాయి ముగింపులో ఆయన పడినటువంటి శ్రమలు ఇన్ని అన్ని కాదు సిలువ శ్రమలే అనుభవించాడు మరి తనతో ఉన్నవారే తనను అప్పగించే ప్రయత్నాలు చేయడాన్ని తాను అనుభవించాడు మరి ఆ యొక్క ఏ ప్రజలైతే తనను సన్మానిస్తారు మరి తనను శుధించారు వారి మధ్యలోనే సులువు మోస్తూ అందరి కన్నీటిని చూడవలసిన పరిస్థితి ఆయన చూశాడు ఆయన తన యొక్క శరీరంలో అనేకమైన బాధలు అనుభవించాడు అంటే శ్రమలన్నవి లోకములో మరి ఎవరికి కూడా ఎగ్జాంప్షన్ కాదు అనే విషయాన్ని ఈ ఈరోజున ఈ శ్రమల మధ్యలో నీవు ఆనందాన్ని కలిగి ఉండడానికి గొప్ప అవకాశాన్ని కూడా ఇచ్చాడు యేసు ప్రభు శ్రమ పడుతూనే ఆనందించాడు తన ముందు ఒక ఆనందం ఉంది తండ్రితో కూడా ఆయన కూర్చుండబోయే ఆనందం ఉంది మనకు కూడా ఈ శ్రమల తర్వాత ప్రభుతో కూడా కూర్చుండబోయే ఆనందం ఉంది అందుచేతని శ్రమలను సునాయాసంగా మనము జయించగలము అందుకనే మరి భక్తుడు మరి పౌలు గారు చెప్తున్నాడు శరీర సంబంధమైన శ్రమలు కొన్ని ఉన్నాయి వాటిని విషయంలో మరి శ్రమలు వస్తాయి వాటి విషయంలో మనము ఏమాత్రము కూడా భయపడకూడదు భక్తుడు పౌలు చెప్పినటువంటి కొన్ని శరీర సంబంధమైనటువంటి శ్రమలు మనం చూసినట్లయితే మొదటి కొరింతీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ మనం చూస్తే ఆయనను నీవు పెండ్లు చేసుకునేను పాపం లేదు కన్యక పెండ్లు చేసుకునేను ఆమెకు పాపం లేదు అయితే అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును అవి మీకు కలగకుండా వలనని కోరుచున్నాను సహోదరులారా నేను చెప్పినదేమనగా కాలము ఉన్నది గనక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఏడ్చువారు ఏడవనట్టును సంతోషపడేవారు సంతోషపడనట్టును కొనువారు తమ కొనిది తమది కానట్టును ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను ఏలైనగా ఈ లోకపు నటన గతించుచున్నది ఈ రోజును మనము అనుభవించబోయే శ్రమలలో కొన్ని భాగము ఈ వాక్యంలో మనం చూస్తున్నాం మరి కాలము సంకుచితమయ్యినది ఈ లోకములో మనము జీవిస్తున్న కాలము చాలా షార్ట్ టైం ఈ షార్ట్ టైంలో మనం ఏం చేయాలంటే ఒకవేళ మనం కలిగిన దానిని మనది కానట్టే అనుకోవాలి మరి లేనట్టుగానే జీవించాలి ఏడ్చుచ్చు ఉన్నప్పుడు ఏడవనట్టు ఉండాలి సంతోషపడుతున్నప్పుడు సంతోషపడనట్టు ఉండాలి కొన్నప్పుడు అది మనది కానట్టుండాలి లోకమును అనుభవించినప్పుడు మరి అమితముగా అనుభవింపనట్టే ఉండాలి ఏదో మేము అనుభవించేస్తున్నాం మేమేదో మరి సుఖ సుఖపడిపోయాం మేమేదో మరి లోకములో సాధించేసాం మేమంతా కూడా మరి కంప్లీట్ చేసేసాం ఈ లోకములో మాకు అన్నీ కూడా సమకూర్చుకునేసాం ఈ విధమైనటువంటి సమాధానము ఎప్పుడూ కూడా మనము కలిగి ఉండకూడదని ప్రభు హెచ్చరిస్తున్నాడు ఎందుచేతనంటే మరలా ఒక రోజున వస్తుంది ఆ విషయంలో శ్రమలు ఏ విషయంలో అయితే మనం సంతోషపడి ఉంటాము సమాధానం కలిగి ఉంటాము అదే విషయంలో మరల శ్రమలు వచ్చినప్పుడు ఆ రోజు మరల ఏడవలసి వస్తుంది ఆ రోజు మరల గుండెలు బాదుకోవాల్సి వస్తుంది ఆ రోజు మరల నిట్టూర్పు విడవలసి వస్తుంది అందుకని ప్రభు హెచ్చరించాడు శ్రమలు వస్తాయి శరీర సంబంధంగాను అయితే మీరు వాటిలో మీరు ఏ విధము చేతనైనా మరి తప్పించుకొని నాలో మీరు సమాధానం కలిగి ఉండండి అని ప్రభు హెచ్చరిస్తున్నాడు మరి పౌల భక్తుడు కూడా అదే చెప్తున్నాడు మీరు చింత లేని వారై ఉండవలన నేను కోరుచున్నాను ఏ చింత కూడా లేకుండా ప్రభునందు మీరు ఉండడమే మంచిది అంటున్నాడు ఈ చింతలు మనల్ని ఏం చేస్తాయంటే శ్రమలు ఎక్కువేటట్లు చేస్తాయి ఈ దేని గురించి అయితే మనం చింతిస్తుంటామో ఆ విషయంలో సాతానుడు మనలను శ్రమల పాలు చేయాలని చూస్తాడు అందుకనే ఏ చింత లేకుండా నిశ్చింతగా ప్రభునందు ఉన్నప్పుడు మరి ఏ శ్రమలు కూడా మనలను బెదిరించలేవు భయపెట్టలేవు బాధ పెట్టలేవు కాబట్టి రోజున సాతానుడు ఎవరిని మృంగితున్నానని గర్జించు సింహం వల్ల ఎందుకు తిరుగుతున్నాడంటే చింతించే వారు ఎవరైనా కనబడితే వారిని వారి చింతలను అనుసరించి వారిని మింగివేస్తే ఆ తర్వాత వారు ఎంత మాత్రం ప్రభులు ఆనందించలేరు కాబట్టి చింతలలో పడిపోయిన వారు నిరాశలో పడిపోయిన వారు మరి నిట్టూర్పులలో పడిపోయిన వారు అపవాది చేత మింగివేయబడిన వారుగా మిగిలిపోతున్నారు ప్రభునందు ఆనందించలేని వారు అయిపోతున్నారు ప్రభుతో కలిసి ఆయన రాజ్యంలో నిలబడేవారుగా ఉండలేకపోతున్నారు కాబట్టి ఈరోజున మరి ప్రభుతో మనము ఆయనతో కలిసి ప్రయాణం చేయాలి అంటే మనము చింతలేని వారంగా జీవించే ఒక జీవితాన్ని మనము ఏర్పరచుకోవాలి ఉత్తమమైనది ఏర్పరచుకోవాలి అన్నాడు మరీ ఉత్తమమైనది ఏర్పరచుకున్నది అది ఆమె వద్ధు నుండి ఎన్నటికి తీసివేయబడదని ప్రభు ఆమెను గణపరిచాడు రోజున కూడా మనం ఏమి ఏర్పరచుకొని చున్నాం సంవత్సరములు అయిపోతున్నాయి దినములు గడిచిపోయినాయి నెలలు గడిచిపోయినాయి మన జీవితంలో మరి ఏమి ఏర్పరచుకొని చున్నాం మనం ఎన్నుకున్న వాటిని బట్టే మనకు నెమ్మది ఏర్పరచుకున్న వాటిని బట్టే మనకు సమాధానం మరి ఈ యొక్క లోకములో అన్ని జనులు ఎన్నుకున్న వాటిని మనం ఎన్నుకున్నట్లయితే అన్ని జనులతో పాటు మనం కూడా శ్రమలు అనుభవించాలి లోక జనులు దేని మీద అయితే ఆసక్తి చూపుతున్నారో వాటి మీదనే మనం కూడా ఆసక్తి ఎక్కువగా చూపించామంటే వారికి వచ్చే శ్రమలలో మనం కూడా పాలివారం అవ్వాల్సి వస్తుంది అందుకనే ఈ లోకమనే సముద్రంలో మన ప్రయాణము సజావుగా సాగాలి అంటే క్రీస్తును పోలినట్లుగా మనము ప్రార్థనా జీవితంలో ప్రభుని గురించినటువంటి మరి ఆయనను గురించిన ఆలోచనతో ఆయన చిత్తానుసారం నడుచుకునే ప్రయత్నంలో ఉంటే ఆయన మనతో కలిసి తనతో పాటు మనల్ని నడిపిస్తాడు మన భారాన్ని ఆయన వహిస్తాడు మనతో ఆయన ఉన్నప్పుడు సముద్రము అలలు తుఫానులు అన్నీ అణిగిపోతాయి నిమ్మళంగా మనము ముందుకు కొనసాగలం ఆయనతో మనము ప్రయాణం చేయకపోతే శ్రమలు శోధనలు కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళమవుతాం అందుకనే ఈ లోకమనే అనే సముద్రంలో మన ప్రయాణము ఏసు ప్రభుతో సాగాలని ప్రతి దినూ ప్రార్థిస్తూ ప్రతి దినూ ప్రభు సన్నిధిలో కనిపెడుతూ వాక్యము కొరకు ఎదురు చూస్తూ నడుద్దాం అలాగనే ఆత్మ సంబంధమైన కొన్ని శ్రమలు అపోసుడైన పావులు కొరంతీలికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదవ వాక్యములో ఆయన కలిగినటువంటి ఆత్మ సంబంధమైన శ్రమలు మనం చూస్తే సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అదేదనగా మేము బ్రతుకుదుము అనే నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతు మరియు మృతులను లేపు దేవుని అందే మా మాయందే మేము నమ్మిక ఉంచకుండనట్లు మరణం అగుదుము అన్న నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను ఈరోజున మనము ఆత్మ సంబంధమైన శ్రమలను కలిగి ఉన్నట్లయితే అందులో మనము మరి ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోవచ్చు పౌలు భక్తుడికి ఎటువంటి కష్టాలు వచ్చాయట ఆశయాలని మనం చూస్తే మరి బ్రతుకుతామన్నటువంటి నిరీక్షణ కూడా లేని శ్రమలు ఇక మనము చనిపోతామేమో అన్నటువంటి భయంకరమైన శ్రమలు వచ్చాయట అయినప్పటికీ దేవుని మీద విశ్వాసం ఆయనను బట్టి వారు ధైర్యం తెచ్చుకున్నారట తప్పకుండా మరణం నుండి ఆయన మమ్మల్ని తప్పిస్తాడు మరి ఇక ముందుకు తప్పిస్తాడు అని చెప్పి విశ్వాసముతో మాత్రమే బ్రతికారట కాబట్టి ఆత్మ సంబంధమైన శ్రమలు ఈ భూమి మీద మనం పడడం మంచిదే పరిస్థితులను బట్టి చూస్తే ఆత్మ సంబంధంగా సంఘము కొరకు పడే శ్రమలు సంఘ క్షేమం కొరకు పడే శ్రమలు ఇవన్నీ కూడా మనము పడితే అందులో ప్రభు తప్పిస్తాడన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకుందాం ఎందుకంటే మనల్ని పంపించింది ప్రభు కనుక ఆయన వచ్చి మనల్ని కాపాడుతాడు అన్నాడు అపస్తులను పంపించింది ప్రభువే బలవంతంగా పంపించాడు వాళ్ళు బయలుదేరారు వెంటనే వారి కష్టాల మధ్యలో ఆయన వచ్చి ఆదుకున్నాడు ఈనాడు మనం చేస్తున్నటువంటి సువార్త పరిచర్యలు సంఘ పరిచర్యలను మనం కష్టపడుతుంటే పంపించింది ఆయనే కనుక ఆయనే వచ్చి ఆదుకుంటాడు మరి ఇతరమైన విషయాల్లో ఆయన మనల్ని పంపన విషయాలలో మనం పోరాడుతుంటే మరి ఎవరు వచ్చి మనల్ని ఆదుకుంటారు కాబట్టి పంపబడిన విషయాలు మన జీవితంలో వాటి కొరకు ఎంత స్థిరమైన పడడానికి నేర్చుకుందాం ఆయన పంపని విషయాలు వాటి జోలికి పోకుండా జాగ్రత్త పడదాం అలాగనే అపుష్టడైన పౌలు ఎపిసి పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వాక్యంలో చెబుతూ కాబట్టి మినిమిత్తంభై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొని ఇవి మీకు మహిమ కరమలై ఉన్నవి అంటున్నాడు ఈ రోజున సంఘము కొరకు సేవకుడు పడే శ్రమలను చూచి కష్టాలను చూసి అవమానాలను చూసి నిందలను చూసి సంఘము అదైన పడకూడదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఎందుచేతనంటే అలా శ్రమలు సేవకుడికి రావడం వలన అది విశ్వాసులకు మహిమకరమైన శ్రమలను గుర్తించాలి సేవకుడు అలా సంఘం కొరకు ప్రయాసపడుతున్నాడంటే అది దేవుని యొక్క మహిమ సంఘం మీద ఉంటుంది కాబట్టి అట్టి వాటిని చూసి అధైర్యపడకూడదు పడకూడదు అది దేవుని యొక్క చిత్తము కాదు కాబట్టి సేవకులను దేవుడు ఏర్పరచుకున్నది శ్రమలు అనుభవించడం కోసమే యేసు ప్రభు నామముల కొరకు మరి ఎన్నో శ్రమలను అనడు అపుష్టడైన పౌలు అనుభవించడం కొరకే ఏర్పరచబడ్డాడు కాబట్టి సంఘానికి మహిమకరంగా మార్చబడ్డాయి కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడ ఈరోజున మనం వాక్యం ఉంచుండగానే మరి ఎన్ని శ్రమలు మనం అనుభవిస్తున్నా అందులో అధైర్యపడకూడదని యేసు ప్రభు మనతో ఉన్నాడు కనుక ధైర్యం తెచ్చుకుందాం ఈ లోకపు నటన గతించిపోతుందని కనుక లోకములో మనం అమితంగా అనుభవించినట్టుగా ఉండకుండా ఏదో మనము బహుజాగ్రత్తగా తేలికగా మానుతో వానుతో వాడకట్టుకున్న నోవహువలే మనము కూడా తేలికైనటువంటి జీవితాన్ని ఎంచుకుందాం భారభరితమైన జీవితాన్ని విడిచిపెడదాం అదే మన జీవితకాలం అంతా సజావుగా నడిపించడానికి మూల కారణం ప్రార్థించుకుందాం ఏకీభవించుదాం మా ప్రభువ మా రక్షకుడా మా ప్రధాన యాచకుడ మా అయిన యేసు నీకు వందనాలు స్తోత్రాలు రోజున ఎంతమంది ఈ వాక్యము ద్వారా ప్రభువ హెచ్చరిక పొందారు నీ వాంక్యానుసారంగా ప్రభావారి ఆయన మెలకువ చెందరో ఈ రోజు నుంచి నాయన ముందున్న సంవత్సరములలో ఎన్నడూ మేము భారమైనటువంటి విషయాలలో మేము అయ్యా ఎంత మాత్రము కూడా మా జీవితాల్లో ఉంచుకొనక ఈ లోకం అనే సముద్రంలో ఎదురుగాలు రావచ్చు తుఫానులే రావచ్చు రాబోయే రోజుల్లో మరి ప్రభ భూకంపం వంటి కష్టాలే రావచ్చు అయినా మేము ప్రార్థనా జీవితాన్ని ప్రభు ఎల్లప్పుడూ విశ్వాసాన్ని ఆధారం చేసుకుని వాటన్నిటిని సునాయాసంగా మీతో కలిసి నన్ను జయించే కృపదయించేయండి ప్రభు మరి యొక్క లోకములో ఎదురయ్యేటువంటి శ్రమలలో మేము అధైర్యపడకూడదని ముందుగానే లోకంలో మీకు శ్రమనని బయలుపరిచినందుకు స్తోత్రాలు అటువంటి శ్రమలలో మరి సేవకులను అయినా పడినప్పుడే సంఘానికి మహిమకరంగా ఉంటుందని సంఘం కొరకు పడే ప్రతి శ్రమలు సంఘక్షేమం కొరకు పడే ప్రతి శ్రమలు అవి సంఘానికి ఎంతో మహిమకరమని మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యా సంఘం కొరకు శ్రమ పడే ఎందరో సేవకులను బట్టి శుద్ధిస్తుంటున్నాం అంటే సంఘస్సులను అయినా మహిమకరమైన సంఘాలుగా వారు ఆశీర్వదించబడుతున్నందుకు స్తోత్రాలు ప్రభా వాటి వలన ప్రతిఫలము సంఘమంతా పొందుతున్నందుకు స్తోత్రాలు ఈరోజు నీ మాటలు వింటున్న బీడలు ఎంతమంది ప్రభ నీ నామం కొరకు అవమానం పొందుతున్నారు నీ రాజ్యం కొరకు శ్రమలు పొందుతున్నారు అయ్యా మరి నాయన హింసలు పొందుతున్నారు వారందరిని బట్టి శుద్ధిస్తూ వారి ద్వారా నన్ను అనేక మంది ఆశీర్వదించబడాలని రక్షించబడాలని మారుమనసు పొందాలని పొందాలని వారందరూ దేవుని రాజ్యంలో చేర్చబడాలని అవమానములైన నిందలైన హింసలైన అయ్యా మరి ప్రభు నిత్యత్వములో అవి వారికి ఆనందంగా మిగిలిపోవాలని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం పరమ తండ్రి ఆమెన్